గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురు పౌర్ణమి సందర్భంగా మనందరం కూడా వ్యాసుల వారి జీవిత వృత్తాంతం తెలుసుకుందాం, మరియు గురు పౌర్ణమి యొక్క విశిష్టతను తెలుసుకుందాం. హైందవుల గాయత్రి మంత్రం దియో యునః ప్రచోదయాత్ అని వేడుకుంటుంది. అంటే మా బుద్ధిని వికసింపచేయి అని అర్థం. జీవితంలోని ప్రతి సందర్భంలోనూ, ప్రతి ప్రస్థానంలోనూ ఏది మంచి, ఏది చెడు, ఏది ఉచితం, ఏది అనుచితం అన్న నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. మనిషి తీసుకునే ఆయా నిర్ణయాలు అతని వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. కానీ సరైన నడవడిలో ఉండాల్సిన అటువంటి సంస్కారం అలవడాలంటే గురువు సాయం తప్పనిసరి. అది విద్యను నేర్పిన గురువులు కావచ్చు, విద్య పరమార్థాన్ని బోధించే తత్వవేత్తలు కావచ్చు. నేర్చుకోవాలన్న తపన ఉంటే ఈ సృష్టిలోని చరాచరాలన్నీ మనకి గురువులుగా నిలుస్తాయి. అందుకని దత్తాత్రేయుడు ఆకాశం నుంచి సముద్రం దాకా తనకు 24 మంది గురువులు ఉన్నారని చెప్పారు. గురువును మనం సాక్షాత్తు పరబ్రహ్మగా భావించి పూజిస్తాము. ఆ దేవుని సైతం పరిచయం చేసేది గురువే కాబట్టి కబీరు దేవుని కంటే ముందుగా తన గురువుకే నమస్కరిస్తాను అని చెబుతాడు. విశిష్ట వ్యక్తిత్వం ఉన్న గురువుని తలుచుకునేందుకు ఒక విశిష్టమైన రోజు కూడా ఉండాలి కదా, అదే గురు పౌర్ణమి. వేద వ్యాసునిగా పిలువబడే కృష్ణ ద్వైపాయన పుట్టినరోజే ఈ గురు పౌర్ణమి. హైందవులకి ఎంతో పూజనీయమైన భారతం భాగవతాలతో పాటు అష్టాదశ పురాణాలు రచించిన వాడు వ్యాసుడు. అంతేకాదు, అప్పటి వరకు ఉన్న వేద విజ్ఞానాన్ని 4 భాగాలుగా విభజించిన వాడు. అందుకే ఆయనకు వేదవ్యాసుడు అన్న పేరు వచ్చింది. గురువును ఆరాధించడానికి ఇంతకంటే గొప్ప రోజు మరేముంటుంది? జీవితంలో అందరూ అన్నీ తెలుసుకోలేరు. అనుభవంతోనూ, ఆలోచనతోనూ, అభ్యాసంతోనూ కొందరు మనకంటే జ్ఞానవంతులే ఉంటారు. అలాంటి జ్ఞాన సంపన్నులే గురువులు. అంతా నీలోనే ఉంది, నువ్వెవరో ముందు తెలుసుకో అని చెప్పడానికి కూడా ఒక గురువు కావాలి కదా. బ్రతుకనే ప్రయాణంలో ప్రతి మజిలీ గురించి క్షుణ్ణంగా తెలిసినవాడే గురువు. అందుకే అన్నీ తెలిసిన దేవతలైనా, అజ్ఞానానికి మారుపేరైన అసురులైనా గురువుని ఆశ్రయించక తప్పదు. శిష్యుని వ్యక్తిత్వంలో సంస్కారం, గురువు బోధలో సాధికారత ఉంటే ప్రతి గురు శిష్య బంధము లోకానికి ఓ కొత్త ఒరవడిని ఇస్తుంది. అలనాటి రాముణ్ణి తీర్చిదిద్దిన వశిష్ఠుల నుంచి వివేకానందుని, కార్యోన్ముఖుడిని చేసిన రామకృష్ణుల వరకు ప్రతి గురువు పూజనీయులే. ఆది నుంచి గురు పౌర్ణమిని ప్రత్యేకంగా జరుపుకుంటున్నప్పటికీ శ్రీపాద స్వామి, శ్రీ నృసింహ సరస్వతి, అక్కల్కోట్ మహారాజ్, స్వామి సమర్థ, శిరిడీ సాయిబాబా తదితర అవధూతలు దత్తాత్రేయుని అవతారాలుగా పూజలు అందుకోవడంతో గురు పౌర్ణమి నానాటికి ప్రత్యేకతను సంతరించుకుంటుంది. గురువు అంటే మన చింతనే ఉండేవారు కానవసరం లేదు. మన విధిని, సంస్కారాన్ని అనుసరించి నియత గురువులు, అనియత గురువులు అని 2 రకాలైన గురువులు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారట. నియత గురువులు అంటే మనల్ని ఉద్ధరించేందుకు నియమింపబడిన వారు. అనియత గురువులు అంటే సమయానుకూలంగా మన జీవితంలోకి ప్రవేశించి మనకి మంచి దారిని చూపేవారు. ఆ రకంగా జీవితంలో మంచి మార్గాన్ని సూచించే ప్రతి ఒక్కరూ అనియత గురువులే. మానవుడు ఉన్నంత వరకు జ్ఞానం ఆవశ్యకత ఉంటుంది. ప్రపంచం ఉన్నంత వరకు గురువు అవసరమూ ఉంటుంది. అందుకని మన పురాణాలు వేదవ్యాసునికి మరణం లేదు అని చెబుతున్నాయి. నిజమే కదా. ప్రస్తుతం మనం 28వ మహాయుగంలోని కలియుగంలో ఉన్నాం. ప్రతి మహాయుగంలోనూ మహావిష్ణువు వ్యాసుడుగా అవతరిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. మొదటి వ్యాసుడు స్వయంభువుడు, 27వ వ్యాసుడు జాతుకర్ణుడు, ఇప్పటి వ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడు. మానవ జాతికి మహోపదేశం చేసేవి వేదాలు. సోమర్తనం పాపమని, కృషి చేసేవాడికే దైవం తోడ్పడుతుందని, శ్రమలోనే సంపద ఉందని, ఉత్సాహవంతుడికి విద్య లభిస్తుందని, మనసు ఎల్లప్పుడూ శుభాన్ని కోరాలని, అన్ని ప్రాణుల్ని స్నేహబుద్ధితో చూడాలని వేదం వచిస్తోంది. ధార్మిక సేవకు వేదం మూలమని మన స్మృతి పేర్కొంది. ఇలాంటి అద్భుత వైదిక వాంగ్మయం నేటికి మనకు లభించడానికి కారకుడు వ్యాసుడు. ఇలా భారతీయ సాంస్కృతిక మూల స్తంభాల నిర్మాతగా వ్యాసుడు అందరికీ పూజనీయుడయ్యాడు. ఆయన జన్మించిన రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఆధ్యాత్మిక జ్ఞాన ప్రదాతలందరికీ
ఆద్యుడైన వ్యాసుడు పుట్టినరోజు పండుగను గురు పూజా మహోత్సవంగా కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతంగా ఆచరిస్తారు. ఆధ్యాత్మిక వేత్తలకే పరిమితమైన వ్యాస పూర్ణిమ నేడు సర్వజన హృదయాలకు గురు పౌర్ణమిగా వ్యాప్తి చెందడం శుభపరిణామం. నేటి ఆధ్యాత్మిక గ్రంథాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ వ్యాసుడు వ్రాసినవే. వేదాలను 4 భాగాలుగా విభజించిన వ్యాసుడు వేదాలను విభజించడం వల్ల వేదవ్యాసుడయ్యాడు. గురువు త్రిమూర్తి స్వరూపుడు. గురువు మనలోని మంచిని సృష్టించి లోకంలో ఎలా జీవించాలో నేర్పుతాడు. అమాయకత్వాన్ని, మోహాన్ని తుంచివేసే శక్తి సంపన్నుడు. గు కారో అంధకారస్య, రు కారో తన్ని నిరోధక, అంటే గు అంటే చీకటి, రు అంటే పారద్రోలేవాడు. గురువు అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు. అంతేకాదు, గురువు గుణాతీతుడు, రూపరహితుడు, భగవత్ సమానుడు. ఆషాఢశుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు. జ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈరోజు స్మరించి ఆరాధించి కృతజ్ఞతలను తెలియచేస్తారు. భక్తి విద్యలు కాక ముక్తి విద్యలను బోధించే గురు దర్శనానికి, స్మరణకు ఈరోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు మనసును, సూర్యుడు బుద్ధిని ప్రకాశింపచేస్తారు. మానవుల మనసులో అష్టమదాలు, అర్షద్వర్గాలు, అహంకారం, చిత్తం అనే 16 మలినాలు గురు పూర్ణిమ నాడు గురునామస్మరణతో తొలగిపోతాయి. ఇప్పుడు మనం గురువుల ద్వారా వినేది ఏదైనా సరే అది వ్యాసుల ద్వారా పరంపరాగతంగా చెప్పబడిందే. వ్యాసం నారాయణ హరిహి. వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుడు వశిష్ఠుడికి మునిమనవడు, శక్తికి మనవడు, పరాశరుడికి పుత్రుడు, తపోనిధి అయిన శుకునికి తండ్రి అయిన వ్యాస భగవానుడికి నమస్కరిస్తున్నాను. ఆషాఢ పౌర్ణమి నాడు వ్యాసుడు పరాశర ముని వలన సత్యవతీదేవికి జన్మించాడు. అందుకని ఈరోజును వ్యాస పౌర్ణమి మరియు గురు పౌర్ణమి అని కూడా అంటారు. నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతి ద్వాపర యుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపర యుగంలో 2 పాదాలతో, ఈ కలియుగంలో 1 పాదంతో నడుస్తుంది. కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయువులే ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు, అర్థం చేసుకోలేరు. గురు శిష్య సాంప్రదాయం ఏనాటిదో అయినా వేదవ్యాసుడినే మొదటి గురువుగా చెబుతారు. వేదాలను 4 తన 4 శిష్యులకు బోధించి భాగవతాన్ని శుకునకు బోధించాడు. శిష్యులను పరంపరగా బోధించమని కోరాడు. మంచి బ్రహ్మవేత్తల పరంపరలో జన్మించి లోకానికి జ్ఞానభిక్షను ప్రసాదించడం వలన భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞాన శిఖరాలను అధిరోహించిన వారిలో మహోన్నత స్థానాన్ని పొందాడు. ఆయన జన్మదినంగా పెద్దలు ఆచరిస్తూ వచ్చిన ఆషాఢశుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి అత్యంత భక్తి శ్రద్ధలతో మనకు జ్ఞానాన్ని అందించిన గురువును వ్యాసునిగా భావించి పూజించాలి. ఆ గురువుకు పాదపూజ చేసి కానుకలు సమర్పించి అతని నుండి ఆశీస్సులు పొందాలి. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. వేదమంటే అసలు ఎవరు తయారు చేసింది కాదు, స్వయం భగవానుని ముఖతః వెలువడినదే వేదము. అందుకే అతనిని వేద పురుషుడు అని అంటారు. వేదంలో విషయాలు ఉన్నాయి, వేదంలో లేనివి మరెక్కడా లేవు. ఇవన్నీ కలగా పులగంగా ఏక రూపంలో ఒకటిగా ఉంటుంది. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని భగవానుడే ప్రతి ద్వాపర యుగంలోని వ్యాసుడిగా అవతరించి వేదాలను విభజిస్తాడు. మందబుద్ధుల కోసం, వేదాధ్యాయునికి అవకాశం లేనివారి కోసం వేదంలోని విశేషాలను ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందిస్తాడు. శ్రీమద్ భాగవతం భగవానుని 21 అవతారాలను తెలుపుతూ వేదవ్యాసుని 17వ అవతారంగా చెబుతుంది. నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసుల వారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేద విభజన చేసిన మహానుభావుడు ఆయన. ఆయన వల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలను అందించిన వారే వ్యాసుల వారు. వ్యాసుని తల్లిదండ్రులు సత్యవతి, పరాశరుడు. వేదాలను 4 భాగాలుగా విభజించి పైలుడనే శిష్యుడికి ఋగ్వేదాన్ని,
వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమిని అనే శిష్యుడికి సామవేదాన్ని, సుమంతుడు అనే శిష్యుడికి అథర్వణ వేదాన్ని తెలిపి వ్యాప్తి చేయమని ఆదేశించాడు. వ్యాసుని యొక్క జన్మ వృత్తాంతం. పూర్వకాలంలో వసువు అనే రాజు ఉండేవారు. ఆయన వేటకు వెళ్తాడు. అప్పుడు తన భార్య గిరిక గుర్తుకు రావడంతో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి ఆ దొన్నెని డేగకు ఇచ్చి తన భార్యకు ఇవ్వమని అంటారు. ఆ డేగ ఆ దొన్నెని తీసుకొని పోతూ ఉండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి ఆ డేగతో పోట్లాడుతుంది. అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఒక మహాముని యొక్క శాపం కారణంగా అప్సరస స్త్రీ చేపగా పుడుతుంది. శాపం వల్ల ఒక అద్రిక అనే అప్సరస చేప క్రింద మారి యమునా నదిలో ఉంది. ఆ రేతస్సుని భక్షిస్తుంది. ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండంగా మారుతుంది. ఒకరోజు బెస్తవారు చేపలు పట్టుతూ ఉండగా ఈ చేప చిక్కుతుంది. ఆ చేపను బెస్తవారు వారి రాజైన దాసరాజు వద్దకు తీసుకొని పోతారు. దాసరాజు ఆ చేపను చీల్చి చూడగా ఆ చేపలో ఒక మగ శిశువు మరియు మరో ఆడ శిశువు ఉంటారు. చేపను చీల్చిన వెంటనే ఆ చేప అక్కడి నుండి అంతర్ధానమైపోయింది. ఆ మగబిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దయింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నదిపై నావ నడుపుతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు వశిష్ఠ మహర్షి మనుమడు, శక్తి మహర్షి కుమారుడైన పరాశరుడు ఆ నది స్నానానికి అక్కడికి వస్తాడు. పరాశరుడు జ్యోతిష శాస్త్రంలో ఆరితేరినవాడు. ప్రతిరోజు వార తిది నక్షత్రాలను తన అరచేతిలోనే చూడగల మహిమాన్వితుడు. ఆ రోజు దినచర్య ప్రకారము జ్యోతిష ఫలితాలను నెమరువేయుచుండగా మరో గంటలో దివ్యమైన ముహూర్తంలో జన్మించిన వారు బ్రహ్మ సమానులను గ్రహించి ఆ విధముగా ఆలోచించి ఆ పుట్టుక గల నియమ నిబంధనలను దివ్య దృష్టితో చూడగా ఆ నియమాలు ఇలా ఉంటాయట. దంపతులకు శాస్త్రోక్తంగా పెళ్లి జరగాలి. బ్రాహ్మణ పురోహితునిచే పెండి జరపబడాలి. వధువు కన్య అయి ఉండాలి. వరుడు అస్కలిత బ్రహ్మచారి అయి ఉండాలి. లంకర్లో పెండ్లు జరగాలి. పిండోత్పత్తి ఆ దివ్య ముత్తాన జరిగి ఉండాలి. ఇన్ని నియమాలలో పుట్టే శిశువు బ్రహ్మజ్ఞానము కలిగి బ్రహ్మ సమానుడే ఉంటాడని ఆలోచిస్తూ నదీ తీరాన నడుస్తూ ఉన్న ఆ పరాశరునికి తనే ఆ బిడ్డను ఎందుకు కనకూడదు అనే ఆలోచన కలిగి చుట్టూ చూడగా అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు. ఆ రతి వెనుక ఉన్న జన్మ రహస్యాన్ని వివరిస్తాడు. అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏ విధంగా మొహము చూపగలనని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు, మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక అనే అప్సరస్కి జన్మించినది తన జన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి గడపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధితో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటిపూట రతి సెలపడం అనే విషయం వ్యక్తపరిస్తే అక్కడ ఉన్న ఆ ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. నదిలో లంక ఉండనే ఉన్నది. ఈ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకు వెళ్ళిపోతాడు. తల్లికి ఎప్పుడైనా మననం చేసుకుంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు. గురు పౌర్ణమి యొక్క విశిష్టత. పూర్వం నారదుడు వైశంపాయనుడికి ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టతను వివరించినట్లుగా బ్రహ్మాండ పురాణంలోనూ స్వధర్మ సింధు అనే గ్రంథంలోనూ వివరంగా చెప్పబడి ఉన్నది. పూర్వం వారణాసిలో కడు పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆత్రేయస గోత్రము గల ఆ బ్రాహ్మణుని యొక్క పేరు వేదనిధి. వాని యొక్క భార్య వేదవతి. ఇరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవిస్తూ ఉండేవారు. వారు సంతానము భాగ్యము కరకై ఎన్ని నోములు నోచినా ఎన్ని వ్రతాలు చేసినా వారికి మాత్రం సంతానం కలగలేదు. ఇలా ఉండగా ఒకనాడు వేదనిధికి ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాస భగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికే వస్తూ ఉంటారని వార్త తెలుసుకుంటాడు. ఎలా అయినా సరే వ్యాస మహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు 1000 కళ్ళతో వెతకడం ఆరంభిస్తాడు. ఒకరోజున నదీ తీరాన ఒక భిక్షువు రూపం ధరించి
దండధరుడైన వ్యక్తిని దర్శిస్తాడు. వెనువెంటనే వేదనిధి వాని పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసిరి కొడతాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా, మహానుభావ, తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను, అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను, అలా అంటాడు. ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలు దిశలా బిత్తరచూపులు చూస్తూ, ఇంకా తనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, నా యొక్క రహస్యం మాత్రం ఎవరికీ తెలియకూడదు, ఇంతకీ నీకు ఏమి కావాలో కోరుకో అంటాడు. మహానుభావ, రేపు నా తండ్రి గారి పితృకార్యం, దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా కోరిక అని బదులు చెప్తాడు. అందులకు ఆ మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు. అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన భార్యామణికి గంగానదీ తీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుని ఆ దంపతులతో వారిని పూజిస్తారు. అనంతరం వారి దేవతార్చనకు సాలగ్రామము, తులసీదళాలు, పూలు, మునగ పూజాద్రవ్యాలు సిద్ధం చేస్తారు. వారి పూజ అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వ వంటకాలను సిద్ధపరిచి శ్రద్ధ విధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. వారి ఆతిథ్యాన్ని ఎంతో సంతుష్టులైన ఆ మునిశ్రేష్ఠుడు, ఓ పుణ్య దంపతులారా, మీకు ఏమి వరం కావాలో కోరుకోండి, నోములు లేవు, చేయని వ్రతాలు లేవు, అయినా సంతాన భాగ్యం మాత్రం మాకు కలగలేదు అని వారు బదులు పలుకుతారు. ఓ ఆదర్శ దంపతులారా, అందులకు మీరు చింతించవలసిన పని లేదు, త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన 10 మంది పుత్ర సంతతి కలిగి మీరు చక్కని సుఖజీవనంతో జీవితంలో ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తూ అంత్యమున విష్ణు సాయుధ్యాన్ని పొందగలరు అని ఆశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాస భగవానితో, ప్రభు, తిరిగి తమ దర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది అని వేదనిధి ప్రశ్నిస్తాడు. అందులకు వ్యాస మహర్షి అంటారు, ఓ భూసురోత్తమ, నన్ను మరలా మరలా దర్శించుచూ ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించుచున్నాను. అందువలన నన్ను మీరు ఎలా దర్శించగలరో చెప్తాను. వినండి, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే మన వేద వేదాంగముల యొక్క రహస్యాలను, ఇతిహాసముల యొక్క గూఢార్థాలు ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకొని అట్టి పురాణ కథకుడైన అతన్ని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పౌరాణికులందరిలోనూ నేను ఎల్లప్పుడూ ఉంటాను అని, అంతేకాదు ఎవరైనా సరే గత కల్పాలలో జరిగిన చరిత్ర, విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం, పురాణ గాథలు మున్నగునవి విప్పి చెప్పాలంటే వారిని వ్యాస భగవానుని అనుగ్రహం లేనిదే చెప్పలేరు. కావున అట్టి పౌరాణికుణ్ణి ఎంచి ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు వారికి గురుపూజ చేసి పూజించవలనని చెప్పారు. నాటి నుండి నేటి వరకు ఆచారం కొనసాగుచూనే ఉన్నది అని మనము గమనిస్తూ ఉన్నాం. అది విన్న వేదనిధి మరోమారు వ్యాస భగవానుని ప్రశ్నిస్తాడు, మహాత్మా, తమను ఏ రోజుల్లో ఏ విధంగా పూజించాలి సవిస్తరంగా చెప్పవలసింది అని అంటారు. ఓ బ్రాహ్మణోత్తమ, నేను జన్మించిన ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఈ గురు పూజను ఆ రోజు శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆ రోజు కనుక గురువారం అయిన ఎడల మరింతగా శ్రేష్టమైనది. వస్త్ర ఆభరణ గోదానములతో ఆర్య పాదాలతోటి నా రూపాన్ని పూజించు వారికి నా స్వరూప సాక్షాత్కారం వారికి లభిస్తుంది అని సాక్షాత్తు వ్యాస పౌర్ణమి నేటికి సర్వులకు అత్యంత పుణ్యప్రదముగా చెప్పబడుచున్నది. ఈ గాథ పూర్వము నారదుడు వైశంపాయనుడికి ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మాండ పురాణంలోనూ, స్వధర్మసింధు అనే గ్రంథంలోనూ వివరంగా చెప్పబడి ఉన్నది. శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునఃపునః. వ్యాసపూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి. అంతేకాదు విష్ణు అవతారంగా భావించే వ్యాసుణ్ణి పూజించి విష్ణు పురాణ దానం ఇవ్వడం మంచిదని పెద్దలు చెబుతారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వైబ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయత పత్ర నేత్ర
ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలిలో జ్ఞానమయ ప్రదీపః విశాల బుద్ధిగల వ్యాసమహర్షి వికసించిన పద్మదళముల వంటి నేత్రములు గలవాడా, మహాభారతమనే తైలముచే నింపబడిన జ్ఞాన దీపము నీచే వెలిగించబడింది. అట్టి నీకు నా నమస్కారములు. గురు సందేశము. వేదవ్యాసుడు తన రెండు చేతులను పైకి ఎత్తి లోకమంతటికి నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే, ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు. పరమధర్మ పథాలన్నింటిలోకి పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణ శుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం ఖచ్చితంగా శాంతిధామం అవుతుంది. అట్టి పరమ పవిత్రమైన గురు పౌర్ణమి పుణ్యదినం మనమంతా విశేషంగా జరుపుకొని ముందు తరాల వారికి మార్గదర్శకులమవుతూ పునీతులమవుదాం. మరి గురువును ఎందుకు స్మరించాలి, ఎందుకు దర్శించాలి, కృతజ్ఞతలు ఎందుకు తెలపాలి అనే సందేహాలు సహజంగా ఏర్పడతాయి. గురువు ఒక శిల్పం లాంటివాడు. శిల్పి బండరాళ్లను అందమైన శిల్పాలుగా చెక్కి వాటికి ప్రాముఖ్యతను కలిగించినట్లే ప్రజ్ఞాశాలి అయిన గురువు శిష్యులను కూడా సంస్కారవంతులుగా తయారు చేసి సమాజానికి ఉపయోగపడేలా చేస్తారు. అలా గురువు సమాజ సేవ చేస్తున్నాడు. స్వర్ణకారుడు బంగారాన్ని సానబెట్టి తయారు చేసిన ఆభరణం ధరించేవారికి అందాన్ని ఇస్తుంది. అలాగే గురువు కూడా శిష్యులను సానబెట్టి సద్గుణాలను నేర్పి పరిపూర్ణ మానవుడిగా మార్చి సమాజానికి అలంకారంగా అందిస్తున్నాడు. తోటమాలి నేలను చక్కగా చదును చేసి మొక్కలు నాటి ఎరువు వేసి పెంచి పోషించి అందరికీ ఉపయుక్తమైన ఫలాలను పుష్పాలను ఎలా అందిస్తాడో గురువు కూడా శిష్యులను సమాజానికి అలంకారాలుగా అందిస్తాడు. గురువు మార్గదర్శకుడు. తన శిష్యులు ఏది ఎలా చేయాలో, ఎంతవరకు చేయాలో, ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించగలడు. ఇది అండి గురు పూర్ణమి యొక్క విశిష్టత. వ్యాసుల వారి గురించి మనం తెలుసుకున్నాం. సర్వం సత్కురు గురు చరణార్విందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. సర్వేజనా సుఖినో భవంతు. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.